राष्ट्र आरएनबी शाखा मंत्री शंकर नारायण नर्सीपट्नं पर्यटन सदर्भंग नर्सीपट्नं एमएलए पेट्ल उमाशंकर गणेश निवास में आयन मीडिया तो मात्लाडारु। गत प्रभुत्व हयंलो चंद्रबाबु केंद्रंलोनी पदवुलु तीसुकुनी राष्ट्रंलो बीजेपी नेतलकु पदवुलु इच्ची पालन चेशारनि गुर्तु चेशारु। ई विधंगा वारितो कलिसुंडि ऐदेळ्ल पालनलो साधिंचिंदि केवलं 10500 कोट्लु मात्रमेनि अन्नारु। కేంద్రంలో భాగస్వామి కాకున్నా విధానపరమైన నిర్ణయాల్లో వారికి మద్దతిచ్చి బీజేపీ పార్టీ తప్పిదం చేసినప్పుడు వారిని ఎండగట్టి నిధులు తీసుకురావడంలో విజయం సాధించామన్నారు। జగన్ ప్రభుత్వంలో 3 సంవత్సరాల్లో కేంద్రం నుంచి 11000 కోట్లకు పైగా నిధులు తీసుకురావడం జరిగింది। దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని చంద్రబాబు పాలనలో రోడ్ల నిర్మాణాలకు 3000 కోట్ల రూపాయల రుణం తీసుకుని పసుపు కుంకుమ పథకానికి వినియోగించారని తెలిపారు। ఫైనాన్షియల్ అసిస్టెన్స్ తీసుకొని ఆర్థిక సహకారం తీసుకొని ఈ రోడ్లన్నీ కూడా కొత్త రోడ్లు కూడా తయారు చేయబోతున్నాం। 6400 కోట్లకు సంబంధించి ఎండిబి ప్రాజెక్ట్ మరి ఈ జిల్లాలోనే దాదాపు విశాఖపట్నం రూపాయి కలుతోబోతుంది। ఎంతసేపు కంప్యూటర్లను లేదా డిజిటలైజేషన్ అనో లేకపోతే ఇంకోటి అనో చెప్పి గ్రాఫిక్స్ లో ఫోటోలు పెట్టి గ్రాఫిక్స్ తో తయారు చేసిన ఫోటోలు పెట్టి కంప్యూటర్ యుగంలో ప్రజలను మభ్య పెట్టాలనేది తప్ప ఆయనకు అభివృద్ధిపైన ఎటువంటి ఆలోచన లేదు। ఈరోజు రాష్ట్రంలో సంక్షేమానికి ఎంత ప్రాధాన్యం ఉందో కృషి చేస్తున్నారు। చంద్రబాబు నాయుడు ఏ సంవత్సరం కూడా తన 5 ఏళ్ళ 2014 2019 గాని అంతకు ముందు ఉన్న ముఖ్యమంత్రి గారు 9 సంవత్సరాలు ఉన్నారు కానీ ఎప్పుడు కూడా ఇంత మొత్తం ఒకే సంవత్సరంలో రోడ్ల మరమ్మత్తులకు రిలీజ్ చేయలేదు। ఇందాక మరి ఒక రోడ్డు మొదట్లో స్టార్టింగ్ లో అక్కడ స్టార్టింగ్ లో మొదలు పెట్టాము। అక్కడ అడిగితే అధికారులు కానీ అక్కడ ప్రజలు కానీ అడిగితే ఇప్పుడో 2004 2006 సంవత్సరంలో చేశారు, తర్వాత చేయలేదు, రిపేర్ కూడా చేయలేని పరిస్థితి అది। ఈరోజు రాష్ట్రంలో 8000 కిలోమీటర్లు ఒకటే సరిగా చేయాలనేది ఈ రాష్ట్రంలో దాదాపు 45000 కిలోమీటర్లకు పైగా రోడ్లు ఉంటే ప్రతి సంవత్సరం కూడా మినిమం 6000 నుంచి 7000 వరకు కూడా రోడ్లు రిపేర్ చేయాలి।